పైలట్ రోహిత్ రెడ్డి ఈడి విచారణకు హాజరవుతారా లేదా ఇప్పుడు ఇదే అంశంపై సస్పెన్షన్ కొనసాగుతుంది ఈడి దర్యాప్తును సవాల్ చేస్తూ హైకోర్టులో ఇప్పటికే రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు ఈడి విచారణకు హాజరు కావాలనే దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అంటే ఎప్పుడైతే మనీ లాండరింగ్ అనేది జరుగుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళు ఎంటర్ అవ్వగలుగుతారు అయితే ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రలో మరి ఎక్కడ కూడా డబ్బు అనేది బయటికి రాలేదు ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనేది జరగలేదు కేవలం బీజేపీ వాళ్ళ బండారాన్ని మేము బయటపెట్టినందుకు మరి వాళ్ళు ఈ విధంగా ఈడిని ప్రయోగించడం జరిగింది ఏదో విధంగా ఈడిని మంపించి నన్ను ఇబ్బంది పెట్టాలి నన్ను భయభ్రాంతులకు గురిచేయాలి నన్ను ఏదో విధంగా లొంగపరుచుకోవాలి అనే ఉద్దేశంతోని నన్ను గాని నా కుటుంబ సభ్యులను గాని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోని వాళ్ళు ఈ కార్యానికి శ్రీకారం చుట్టినట్టు మేము అనుకుంటా ఉన్నాం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో కంప్లైంటెంట్గా ఉన్న నన్ను పిలిచి విచారించడం జరిగింది మరి ఎవరైనా కానీ అక్యూజ్లను ముందుకు పిలిచి విచారణ జరపడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయం మరి ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఈడి విచారణకు హాజరవుతారా లేదా ఇప్పుడు ఇదే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుంది ఈడి దర్యాప్తును సవాల్ చేస్తూ హైకోర్టులో ఇప్పటికే రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు ఈడి విచారణకు హాజరు కావాలని దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ చెప్పండి ఈరోజు రోహిత్ రెడ్డి ఈడి ముందు హాజరవుతారా లేదా అనిపై సస్పెన్స్ కొనసాగుతుంది ఏంటి ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుదీర్ఘంగా ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డిని 2 రోజుల పాటు విచారణ చేశారు రెండో దఫ ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఈ రోజు ఈడీ విచారణకు హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతుంది ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేశాడు ఎందుకంటే తనని ఈ విచారణ పేరుతో ఈడీ అధికారులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది తనకు సమాచారం ఉంది కాబట్టి అరెస్ట్ కాకుండా ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా తన రిట్ పిటిషన్ కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది కాబట్టి తను ఈడీ విచారణకు 10:30 విచారణకు హాజరు కావాలి మరొక గంటన్నర సమయం ఉంది అయితే 10:30 విచారణకు హాజరు అవుతాడా లేదా అనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది ఈడీ ఎదుట విచారణకు పైలట్ రోహిత్ రెడ్డి హాజరు కాడనేది మనకు సమాచారం అందుతుంది ఇప్పటికే ఈడీ అధికారులకు పైలట్ రోహిత్ రెడ్డి ఒక మెయిల్ పంపించాడు విచారణకు హాజరు కాలేకపోతున్నాను ఎందుకంటే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాను కాబట్టి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా తనకు సమయం ఇవ్వాలంటూ కూడా తను ఒక మెయిల్ చేశాడనేటువంటి సమాచారాన్ని కూడా మనకు అందుతుంది ఈ హైకోర్టు తీర్పు రేపు ఉదయం 10:30 రిట్ పిటిషన్ పైన కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి రేపు 10:30 బెంచ్ పైకి వచ్చిన తర్వాత దానిపైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు ఈ రిట్ పిటిషన్ కు సంబంధించి కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది తదుపరి కోర్టు ఆదేశాల తర్వాతే తాను విచారణకు హాజరవుతానని కూడా ఈడీ అధికారులకు ఒక మెయిల్ పంపించారు కానీ రేపు ఉదయం వరకు కూడా ఇంకా అది విచారణకు రావాల్సి ఉంది కాబట్టి ఈలోగా ఈడీ అధికారులు ఎలాంటి చర్యలకు సిద్ధమవుతున్నారు ఒకవేళ పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఈడీ అధికారులు ఎలా ముందుకెళ్తారనేది మాత్రం చూడాలి ఏకేలకు 10:30 నుంచి 11 గంటల వరకు కూడా వేచి చూస్తారు ఒకవేళ ఈ మెయిల్ కు అధికారులు రెస్పాండ్ అయ్యి సమయం ఇచ్చినట్లయితే హైకోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్స్ తోటి ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది లేదు ఖచ్చితంగా విచారణకు ఈ రోజు మీరు అప్పీర్ అవ్వాలని ఒకవేళ ఆదేశాలు ఇచ్చినట్లయితే మధ్యాహ్నం తర్వాత అయినా కూడా పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పటికే న్యాయ నిపుణులతో పూర్తి స్థాయిలో చర్చించారు చర్చించిన తర్వాతే ఈడీ అధికారులకు ఒక మెయిల్ పంపించారనేటువంటి సమాచారాన్ని మనకు అందుతుంది కాబట్టి చూడాలి మరి ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు లీగల్ ఒపీనియన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా
ఖచ్చితంగా ఎందుకంటే నిన్నటి నుంచి మనం చూసాం నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా తను చెప్పినటువంటి మాట ఈడీ విచారణకు రేపు రమ్మన్నది కానీ నేను ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాను ఈడీ విచారణకు వెళితే ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారం ఉంది కాబట్టి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను ఫిర్యాదుదారుడే తప్ప నిందితుడు కాదు కాబట్టి నన్ను ఏ విధంగా ఈ కుట్రలో ఇరికించే కుట్రలో భాగంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించాను అనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నారు రిట్ పిటిషన్ లో కూడా అదే అంశాన్ని స్పష్టంగా కూడా పేర్కోవడం జరిగింది ఆ రిట్ పిటిషన్ పైన వాదనలు కొనసాగిన తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది అనేది మాత్రం రేపు మనకు క్లారిటీ వస్తుంది ఈలోగా అంటే రేపు కోర్టు బెంచ్ పైకి వస్తుంది కోర్టులో బెంచ్ పైకి వస్తుంది ఈలోగా ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ ఈడీ విచారణకు హాజరు కాలేను అనేటువంటి అంశాన్ని పదే పదే పైలట్ రోహిత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇప్పటికే ఈడీ అధికారులకు ఒక మెయిల్ చేయడం జరిగింది ఆ మెయిల్ కు అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మాత్రం 10:30 నుండి 11 గంటల మధ్యలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్